అమ్మా ఆగు తల్లిగా వచ్చారు కదా ఆగు తల్లి అయ్యో ఆగమన్నా ఆగవేంటమ్మా వచ్చాడుగా పోలీస్ ఆయన వచ్చాడు కదా ఆర్టీసీ డ్రైవర్ పై అన్యాయంగా దాడి చేస్తే ఎవరూరుకుంటారు రాంగ్ రూట్ లో వచ్చి డ్రైవర్ పై దాడి చేసిన మహిళను వదిలిపెట్టలేదు అమ్మా వదిలమ్మా నువ్వు బెజవాడలో నడి రోడ్డు మీద డ్రైవర్ పై దాడి చేసింది మహిళ మానవత్వం లేకుండా అతని పొట్ట మీద కాలితో తన్నింది తప్పు తనదైన పెద్ద గొంతుతో డ్రైవర్ ని నిందించింది మహిళ తోటి ప్రయాణికులు అడ్డుకున్నా ఎవరిని పట్టించుకోలేదు బస్సు డ్రైవర్ పై ఈ మహిళ చేసిన దాడి వీడియో వైరల్ అయ్యింది మహిళనే రాంగ్ రూట్ లో వచ్చి డ్రైవర్ పై దాడి చేసిందని తేలింది వచ్చారు కదా ఆగు తల్లి అయ్యో అమ్మా ఆగు తల్లిగా వచ్చారు కదా ఆగు తల్లి అయ్యో డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు తారక రామనగర్కు చెందిన ఆ మహిళను ఇప్పుడు అరెస్ట్ చేశారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు చట్టం తన పని తాను చేసుకెళ్లింది డ్రైవర్ పై దాడి చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టు ఆ మహిళకు 14 రోజుల రిమాండ్ విధించింది మహిళలు అంటే సాధారణంగా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు మహిళది తప్పైనా ఎవరు పట్టించుకోరు కానీ విజయవాడలో మాత్రం ఈ మహిళ అలా చేయలేదు తానే తప్పు చేసింది దాన్ని సమర్థించుకుంటూ అమాయకుడైన ఆర్టీసీ డ్రైవర్ పైన దాడి చేసింది ఇది ఎంతవరకు న్యాయం చేసిన తప్పుకు సారీ చెప్పి వెళ్లాల్సింది పోయి రోడ్డుపైనే ఆర్టీసీ బస్సును ఆపేసి డ్రైవర్ను ఇంత దారుణంగా చితకబాడడాన్ని మీరు క్షమిస్తారా అమ్మా ఆగు తల్లిగా వచ్చారు కదా ఆగు తల్లి అయ్యో ఆగమన్నా ఆగవేంటమ్మా వచ్చాడుగా పోలీస్ ఆయన వచ్చాడు కదా ఇది ఎక్కడి న్యాయం అండి బాబు ఇలాంటి వాళ్లకు ఎలా సర్ది చెప్తారు ఆమె కొట్టే దెబ్బలకు డ్రైవర్ చొక్కా చిరిగిపోయింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి మహిళ అతని పైన దాడి చేస్తూనే ఉంది కానీ ఆ డ్రైవర్ ఒక్క మాట కూడా అనలేదు ఒక్క బూతు కూడా తిట్టలేదు అయినా ఆమె ఆగలేదు మళ్ళీ మళ్ళీ ఆ డ్రైవర్ను కొడుతూనే ఉంది అదే బస్సులో ఉన్న ప్రయాణికులు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిజానికి ఈ సీన్ లో ఆర్టీసీ డ్రైవర్ది తప్పే లేదు బస్సును అతను రాంగ్ రూట్ లో తీసుకురాలేదు ఆ మహిళనే రాంగ్ రూట్ లో వచ్చింది రైట్ రూట్ లో ఉన్న బస్సును ఢీ కొట్టింది అయినా తప్పు నాది కాదు అంటుంది ఆర్టీసీ డ్రైవర్ది తప్పని ఇలా రాక్షసిలా విరుచుకుపడింది అన్యాయంగా డ్రైవర్ పై దాడి చేసింది వచ్చారు కదా ఆగు తల్లి అయ్యో డ్రైవర్ పై దాడి చేసిన మహిళ విజయవాడ తారక రామానగర్ నివాసి అని తేలింది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా ఆ మహిళను గుర్తించిన పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు తీసుకెళ్లారు ఇప్పుడు ఆ మహిళకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది ఎవరు చేసినా తప్పు తప్పే తప్పు చేసేవాళ్లు ఆడవాళ్లైతే ఒక న్యాయం మగాళ్లైతే మరో న్యాయం లేదు చట్టం అందరికీ సమానమే ఆర్టీసీ డ్రైవర్ పై దాడిని జీర్ణించుకుని నెటిజన్లు ఇప్పుడు ఆ మహిళపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పుడు ఆ మహిళపై కేసు పెట్టడాన్ని సమర్థిస్తున్నారు మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కామెంట్స్ లో తెలపండి అదిగో అదిగో అదిగో